ముఖేష్ అంబానీని బెదిరించడానికి సచిన్ వాజే ఎలాంటి స్కెచ్ వేశాడు తనను సూపర్ కాప్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో ఏముంది పద్నాలుగు ఫేక్ సిమ్ కార్డులు దొంగ నంబర్ ప్లేట్లతో ఐదు కార్లు నీతా అంబానీ సెక్యూరిటీ దగ్గరుండే ఆయుధాల వివరాలు ఉబెరాయ్ హోటల్లో ఫేక్ ఐడెంటిటీతో రూమ్ సీసీ ఫుటేజ్ ని ధ్వంసం చేయడం తనకు ఈ ఘటనకు సంబంధం లేదని సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం ఇది సింపుల్ గా ముఖేష్ అంబానీని బెదిరించి డబ్బు గుంజాలనుకున్న సచిన్ వాజే స్కెచ్ లో భాగంగా చేసుకున్న ఏర్పాట్లు ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేరుడు పదార్థాలతో స్కార్పియో నిలిపిన కేసులో ఎన్ఐఏ పోలీసుల ఛార్జ్షీట్ వివరాలు వెల్లడయ్యాయి ఈ రిపోర్ట్లో సచిన్ వాజే ఎలా ముఖేష్ అంబానీని బెదిరించే ప్రయత్నం చేశారో ప్రస్తావించారు ముంబైలో బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేయడంలో వాజే స్పెషలిస్టు అయితే గతంలో ఓ కేసులో ఇరికిన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు రెండు వేల ఇరవైలో మళ్లీ పోలీస్ శాఖలో చేరి అతను యథావిధిగా బెదిరింపులకు పాల్పడ్డాడు ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేరు పదార్థాలు ఉన్న వాహనాన్ని పార్క్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసినట్లు వాజేపై ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది ఈ కేసులో మరో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు అంబానీ ఇల్లు యాంటీలియా దగ్గరలో పార్క్ చేసిన వాహనం ఓనర్ మన్సుఖ్ హీరేన్ కూడా వాజే హత్య చేయించినట్లు తేలింది పదహారేళ్ల పాటు నిశ్శబ్దంగా ఉన్న వాజే మళ్లీ ఉద్యోగంలో చేరడంతో వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు ఈ ఘటనకు సంబంధించి రెండు వందల తొంభై పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది సంపన్నులను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశంతో వాజే ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపారు బెదిరింపుల కేసు నుంచి బయటపడేందుకు హిరేన్ ను మర్డర్ చేసినట్లు తేలింది కిరాయి గుండాలతో హిరేన్ హత్యకు వాజే ప్లాన్ వేశాడని తేలింది తనను తాను సూపర్ కాప్ గా మళ్లీ నిరూపించుకునేందుకు ఈ స్కెచ్ వేశాడు మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మతో కలిసి పనిచేసిన సచిన్ వాజే అరవై ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు చెబుతారు ఎన్ఐఏ షీట్ ప్రకారం జిలటన్ స్టిక్స్ తో ఉన్న స్కార్పియోని పార్క్ చేయడంలో కీలక పాత్రధారి సచిన్ వాజే అదే సమయంలో జైష్ల్ హింద్ పేరుతో టెలిగ్రామ్ ఇచ్చింది కూడా వాజే అని నివేదిక చెబుతోంది